ओं नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। मन स्पर्श कोसम विज्ञान कोसम मनन कोसम तरवा असल यद्वैतन्मनुते यद्वैतन्न स्पृशति यद्वैतन्न विजानाति अनेटटुवंटि मूडु मंत्रालु मननं चेयटानिकी तेलियटानिकी एंदुकु चेप्पारंडि बट अवसरं एंटि अंटे मननं चेयटं कोसं तेलियटं कोसं मंत्रालु चेप्पारु कदा చూపు వినికిడి మొదలైనటువంటి వాటి సహకారం ఉన్నా ఇంద్రియాలతో సంబంధం లేకుండా భూత భవిష్యత్ వర్తమానాల్లో విషయాలు మననం చేయడం విషయాలు తెలియటం మనందరికీ అనుభవంలో ఉన్నాయి. లోకంలో మనందరం కూడా ఈ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళమే. అందరం ఆ మననం చేస్తున్నాం, ఏదో ఒక విషయాన్ని అలాగ స్మరణ చేస్తూనే ఉంటాం. స్మరణ అంటే మరిచిపోకుండా పీక్కుంటూ ఉంటాం. అది సద్విషయం అయితే దానివల్ల జ్ఞానం కలుగుతుంది, అసద్విషయం అయితే అజ్ఞానం వృద్ధి పొందుతుంది. సద్విషయం మీద మన బుద్ధి ఉండాలి. ఎప్పుడూ కూడా ఒక చిన్న ఇబ్బంది ఉందండి, మనం దేన్నైనా చదవగానే ఇప్పుడు బృహదారణ్యకం చదువుతున్నాం. ఏంటో చదువుతున్నాం అంటే నేను రోజు చెప్తున్నాను, మీరు ఏదో వింటున్నారు, బాగుంది, బాగా కష్టపడుతున్నారు, దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అప్పుడప్పుడు దానిలోకి మన బుద్ధిని మనం ప్రవేశింపజేసి అసలు సృష్టి స్థితిలయాల కోసం ఏమిటి చెప్పారు, ఆత్మ అంటే ఏమిటి చెప్పారు, లేకపోతే సన్యాసం అంటే ఏమిటి చెప్పారు, జ్యోతి అంటే ఏమిటన్నారు, అక్షరం అంటే ఏమిటన్నారు, ఇలాగా ఒక్కొక్కసారి మన బుర్ర నటువే పమ్మించి ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచించామనుకోండి, కొన్నాళ్ళు మనం ప్రయత్నం చేయకుండానే ఏదో ఒకటి మన బుర్రలోకి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సమయం మరిచిపోతూ ఉంటాం. అంటే అవసరానికి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ముందర రండి, ఓ శ్లోకం అడుగుతా అన్నారు, నేను ఏదో పనిచేస్తూ ఆలోచిస్తూ మరిచిపోయాను, తప్పిమని ఎదురే టైం అయిపోతున్నాను అని అనుకున్నా. ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది ఎప్పుడు అలా ఆలోచించడం అన్నది అలవాటు చేస్తే. అలా మనం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆటోమేటిక్గా మరిచిపోతాం. అవి సద్విషయాలు అనుకోండి, మన ఔన్నత్యం అంటే మన యొక్క స్థితిని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం, అంటే మనం ముందుకెళ్తాం. అందుకే తప్పించి మనం ఆలోచించకుండా ఉంటే ప్రయోజనం లేదు. ఆలోచిస్తేనే తెలుస్తుంది, మననం చెయ్యాలి అప్పుడు తెలుస్తుంది. అయితే ఈ మననము అలాగే తెలియడము అనేటువంటివి రెండూ కూడా చూపు వినికిడి మొదలైనటువంటి వాటి సహకారం ఉన్నా ఇంద్రియాలతో సంబంధం లేకుండా భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో కూడా జరుగుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే మరణం జరుగుతుంది, మనకి తెలియకుండానే విజ్ఞానం కలుగుతుంది. అసలు మనకి ఆ రకమైనటువంటి ఆలోచన మనకు రావడానికి మనమే ఆశ్చర్యపోతాం, ఎందుకు అలా జరుగుతుంది. ఆ బుద్ధి ఆలోచించగా 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 అది ఆ విషయానికే అలవాటు పడిపోతుంది. వాచ్యార్థాన్ని మాత్రమే మనం ఎక్కడైనా తెలుసుకోగలం, ఇంకా మిగతాదంతా మన బుద్ధికి ఉన్నటువంటి పదును బట్టి ఉంటుంది. మనం దాన్ని అంత పదును పెడుతూ ఉంటే అంత కొత్త కొత్త ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మననం చేయటం తెలియటం అనేటువంటి అనుభవంలో ఉంటాయి. కాబట్టి మనన విజ్ఞానాలని ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఇక్కడ ప్రశ్న ఉంది, అగ్నికి ఉండేటువంటి వేడి కాంతి మంటల్లాగా, అంటే అగ్నికి వేడి ఉంటుంది కాంతి ఉంటుంది మంట ఉంటుంది, అలాగా ఆత్మ యొక్క ధర్మాలైనటువంటి చూపు వినికిడి ఇవన్నీ పరస్పరం విరుద్ధాల వేరు వేరైనటువంటివా,
అనాత్మైనటువంటి కన్ను మొదలైనటువంటి ఉపాధి కారణంగా ఆత్మ కంటే భిన్నం కానటువంటి ధర్మమే ఇతర ధర్మాల కన్నా వేరుగా ఉన్నాదా? ఆత్మ కంటే భిన్నం కానటువంటి ధర్మం ఏదైతే ఉన్నాదో అది ఉపాధుల కారణంగా ఇతర ధర్మాల కన్నా వేరుగా ఉంటున్నాదా? ధర్మీ అయినటువంటి ఆత్మ కన్నా కూడా వేరుగా ఉంటున్నాదా అనే సందేహాలు వస్తాయి. అంటే ప్రశ్నలు భగవత్పాదులు వారే వేసి సమాధానాలు వారే చెప్తున్నారు. ఇదే మనం పురాణాల్లోనైనా చేయవలసిన పని. పురాణాల్లోని శ్రాతకే అంతా తెలుస్తుంది అని మనం అనుకోకూడదు. మనం ప్రశ్న వేయాలి, సమాధానం మనం చెప్పాలి. ఎందుకు ప్రశ్న వేయాలి అంటే ఎలాగ ప్రశ్న వేయడమో వింటూ ఉన్నటువంటి శ్రాతకి తెలుస్తుంది అసలు అడగడం ఎలాగ. చంటి పిల్లడి మనం ఏమిటి మొప్పుతున్నామండి, మంచినీళ్ళు చూపించాం, మంచినీళ్ళు కావాలా అని అడిగాం. వారం రోజులు మీరు మంచినీళ్ళు కావాలా మంచినీళ్ళు కావాలా అంటే వాడు 8వ రోజు నాడు మంచినీళ్ళు కావాలి అంటాడు. ఈ ప్రశ్న వేయడం వాడికి మనం మొప్పాం. అలాగే ఆత్మతత్వాన్ని గురించి కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి, అది చెప్పాలి. ఎలా చెప్తాము? మనం ప్రశ్నలు వేస్తూ ఉంటే అవతల వాడికి వేయడం అలవాటు అవుతుంది, ఎలా ప్రశ్న వేయాలి అన్నటువంటిది అలవాటు అవుతుంది. అగ్నికి ఉండేటువంటి వేడి కాంతి మంటల్లాగా ఆత్మధర్మాలైనటువంటి చూపు వినికిడి మొదలైనటువంటివి పరస్పరం భిన్న ధర్మాలా ఒకే రకం ధర్మాలా? ఆత్మ కింద భిన్నం కానటువంటి ధర్మం ఏదైతే ఉన్నాదో అది, అనాత్మ అయినటువంటి కన్ను మొదలైనటువంటి ఉపాధుల కారణంగా వేరుగా ఉంటుందా, ఇతర ధర్మాల కన్నా వేరుగా ఉందా లేదు ఒకే ధర్మమా? ధర్మీ అయినటువంటి ఆత్మ కన్నా కూడా భిన్నంగా ఉన్నాయా ధర్మాలు, ఒక్క రకంగానే ఉన్నాయా? అంటే ఈ విషయంలో భర్తృ ప్రపంచులు అనేటువంటి వాళ్ళ వాదన ఇలా ఉన్నది. ఆత్మ వస్తువు స్వతహాగా ఏకం ఒక్కటే, అనేకత్వం అంటే భేద అభేదాలు ఉన్నాయి. ఆవు ఆవుగా ఒక్కటే కానీ దానికి గంగడోలు కొమ్ములు మొదలైనటువంటివి ఉంటాయి, అలాంటి ధర్మాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. ధర్మీయమైనటువంటి గోవు కన్నా వేరుగా ఉంటాయి, గంగడోలు వేరు కొమ్ములు వేరు, ఆవుకుంటే ఆవుకు ఉన్నటువంటివి లేకపోతే ఇంకో దానికి ఉన్నటువంటివి. కాబట్టి ధర్మాలు వేరుగా ఉంటాయి ధర్మీ కన్నా. ఆవు అంటే గోవు గోత్రం ఒకటే, ఆవుగా చెప్పబడ్డం ఒకటే, కానీ దానికి ఉండేటువంటి అవయవ లక్షణాలు అనేటువంటివి వేరేగా ఉంటాయి. ఇలాగా స్థూల పదార్థాల్లో భేదాభేదాలు ఉన్నట్టుగానే అవయవాలు లేనటువంటి ఆకారం లేనటువంటి ఆకాశాదుల్లో కూడా భేదాభేదాలని మనం అనుమానించవచ్చు. అవయవాలు లేవు, ఆకారం లేదు, కానీ ఆకాశంలో మొదలైనటువంటి భూతాల్లో కూడా భేదాభేదాలని మనం అనుమానంతో చెప్పొచ్చును అన్నారు. స్థూల సూక్ష్మ వస్తు ప్రపంచం అంతటా ఈ భేద అభేద నియమం చెప్పొచ్చును, అన్నిట్లోనే ఉంటాయి. కాబట్టి ఆత్మధర్మాలైనటువంటి చూపు వినికిడి మొదలైనటువంటివి పరస్పరం భిన్న ధర్మాలే. ఆత్మ తనంతట తానుగా ఏకం అన్నారు. అంటే అలా కాదండి, అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మేము యద్వై అన్నటువంటి మంత్రంలో చెప్తూ ఉన్నటువంటి వాక్యాల యొక్క తాత్పర్యం వేరు, మీరు మాట్లాడుతూ ఉన్నది వేరు. యద్వైతత్వం మొదలైనటువంటి వాక్యాలకు తాత్పర్యం ఏమిటండి? చూపు వినికిడి మొదలైనటువంటి ధర్మాలు పరస్పరం వేరు అని చెప్పడం కోసం ఆ మంత్రం పుట్టలేదు. అసలు ఆ మంత్రం ఆ ధర్మాల్లో ఉన్నటువంటి భేదాలని గురించి చెప్పడానికి పుట్టలేదు. మరెందుకండి? ఆత్మ చైతన్యం రూపంగా కలిగినటువంటి జ్యోతి ఏదైతే ఉన్నాదో అది ప్రకాశించేటువంటిది కదండి.
మరి సుషుప్తిలో బయట లోపల రెండూ తెలియడం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరు లీనమైపోయినప్పుడు వాళ్ళిద్దరికీ బాహ్యము తెలియనటువంటి విధంగా, ఆంతరం తెలియనటువంటి విధంగా గాఢ సుషుప్తిలో బాహ్యాభ్యంతరాలు తెలియవు అని చెప్పారు కదా. అదేమిటండి అని అడిగితే ఆ సుషుప్త్యావస్థలో ఉండేటువంటి ఆత్మధర్మాన్ని వర్ణించడం కోసం మేము చెప్తే మీరు చూపు వినికిడి మొదలైనటువంటి ధర్మాలు అనేక ఉంటాయా, వేరుగా ఉంటాయా, కలిసి ఉంటాయా, ఈ మంత్రానికి అవి అర్థం కాదండి, అది అసలు ప్రయోజనమే కాదు. ఆత్మ చైతన్యమే రూపంగా కలిగినటువంటిది జ్యోతి అయితే, ప్రకాశించేదైతే సుషుప్తిలో తెలియకపోవటం ఎలాగా అన్న దానికి మేము సమాధానం చెప్పాం. ఈ సుషుప్తిలో విశేష జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మ చైతన్య స్వరూప జ్యోతి కాదు అనేటువంటి సందేహం వస్తే ఆ సందేహాన్ని నివారించడానికే మేము అద్వైతత్ అనేటువంటి మంత్రాలు చెప్పాం. సుషుప్తిలో విశేషమైనటువంటి జ్ఞానం లేదు, అది లేకపోవడం వల్ల ఆత్మ చైతన్య స్వరూప జ్యోతి కాదు అనేటువంటి సందేహం వస్తున్నారు. ఆత్మ చైతన్యం అనేటువంటిది జ్యోతి కాదు అనే సందేహం వస్తున్నారు. అలా కాదండి, ఆ సందేహాన్ని నివారించడం కోసం మేము ఈ మంత్రాలు చెప్పాం. ఇక్కడ ఎలా ఆలోచించాలో చెప్పాం. తన్న పశ్యతి అంటే చూడటం లేదు అంటే చూడకపోవటం కాదు అని చెప్పాం. చూడటం అంటే ఎలా చూడటం అని చెప్పాం. అది ఆత్మని గురించి మేము చెప్పడానికి చెప్పినటువంటి విషయం కానీ ఇంద్రియ ధర్మాన్ని గురించి చెప్పడానికి చెప్పినటువంటిది కాదు. జాగ్రత్త స్వప్నాల్లో కన్ను చెవి మొదలైనటువంటి ఉపాధుల ద్వారా ఆత్మ చైతన్య స్వరూప జ్యోతి సత్యం అని తెలుస్తున్నారు. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఆత్మ చైతన్యమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి, ఆ కాంతి ప్రకాశిస్తున్నది అని చెప్తున్నాం. మరి సుషుప్తిలోనో ఉపాధులు లేవు, అక్కడ మరి ఎలా ప్రకాశిస్తున్నది? ఈ ఉపాధుల్లో ఆత్మయే చూపు వినికిడి మొదలైనటువంటి పేర్లతో చెప్పబడుతున్నారు. వాస్తవానికి చూసేటువంటిది ఆత్మే, వినేటువంటిది ఆత్మే, ఇంద్రియాలు కాదు. కానీ జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని ఇంద్రియాలు కనిపిస్తున్నాయి కాబట్టి అవే చేస్తున్నాయని మనం అనుకుంటున్నాం. నిద్రలో ఇవేం లేవు కాబట్టి ఆత్మజ్యోతి స్వరూపం ప్రకాశించడం లేదు. నిద్రలో చూసేది లేదు, వినేది లేదు కాబట్టి అక్కడ ఆత్మజ్యోతి ఉన్నదని ఎలా తెలుస్తుందండి? అక్కడేం లేదు కదండి. అంటే అందువల్ల అనుభవం ఉండదు, సుషుప్తిలో అనుభవం ఉండదు, అక్కడ ఇంద్రియాలు లేవు కాబట్టి. అయినా ఉపాధుల యొక్క భేదాన్ని బట్టి చైతన్య జ్యోతి కూడా భిన్నంగా ఉందా అనేటట్టు జనులతో చెప్పు, అంటే మనుషులు చెప్పుకునేటువంటి దాన్ని మాత్రమే చెప్తూ, అంటే లోకంలో కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ఆత్మే చూస్తున్నది, ఆత్మే వింటున్నది అని కాకుండా లోకం ఏమిటనుకుంటారు? చూస్తున్నాం కదరా, కళ్ళున్నాయి కాబట్టి చూస్తున్నాం, కళ్ళు లేకపోతే చూడగలమా, చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం, లేకపోతే వినగలమా అంటాం. అంటే ఇక్కడ అనుభవాన్ని చెప్తున్నాం, ఉపాధుల యొక్క భేదాన్ని బట్టి అనుభవాన్ని చెప్తున్నాం. అయితే శృతి ఏమిటంటుంది, నిద్రలో ఆత్మ మాత్రమే ఉంటుంది, జాగ్రత్తలోనే చూస్తున్నది ఆత్మే, సుషుప్తిలోనే చూడవలసింది ఆత్మే, కాకపోతే చూడబడుతున్నాయి అన్నటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలో చూస్తున్నాం, సుషుప్తిలో చూడబడేటువంటి వస్తువులు లేవు కాబట్టి చూడలేదు. సుషుప్తిలో చూడబడే వస్తువులు లేవు, నిన్న మొన్న మంత్రాల్లో చెప్పుకున్నాం, చూడబడే వస్తువులు లేవు కాబట్టి చూడలేదు. చూడడం అనేటువంటి గుణం మాత్రం ఉంది, అవినాశిత్వ నాశనం లేకపోవటం చేతను ఆత్మ ఉన్నంత వరకు చూస్తున్నది, ఆత్మ ఉన్నంత వరకు వింటున్నది, ఆత్మ ఉన్నంత వరకు మాట్లాడుతున్నది, ఆత్మ ఉన్నంత వరకు మననం చేస్తున్నది, స్పర్శ కలిగి ఉన్నది, విజ్ఞానం కలిగి ఉంది. ఆత్మ చూడకపోవటం లేదు,
చూస్తూ ఉన్నటువంటి అనుభవం లేదు. ఎందుకు అనుభవం లేదు? ఇంద్రియాలు పనిచేయడం లేదు కాబట్టి అనుభవం లేదు. ఇంద్రియాలు పనిచేస్తే అనుభవం ఉంటుంది, ఇంద్రియాలు పనిచేయటం లేదు కాబట్టి అనుభవం లేదు. ఈ విషయాల్లో ఇలా అర్థం చేసుకోకుండా శృతి అభిప్రాయం తెలియనటువంటి వాళ్ళు చూపు వినికిడి మొదలైనటువంటి ధర్మాలకి పరస్పరం తేడా ఉందని, ధర్మి అయిన ఆత్మ కన్నా కూడా వేరని కల్పన చేస్తున్నారు. మేము ఎందుకు చెప్పామంటే చూడటం చూస్తున్నది యద్వైతన్ మనుతే, అంటే మననం చేస్తున్న అప్పటికీ కూడా నా మనుతే మననం చేయటం లేదు. మననం చేయటం లేదంటే అలా కాదండి అర్థం చెప్పవలసింది. ఎలాగా అంటే రెండో వస్తువు లేదు కాబట్టి మననం చేయడం, మననం చేయడానికి ఏమీ లేదు. జాగ్రత్త అవస్థలో మననం చేయడానికి ఉన్నది, కూరలు రాలేదు, కూరలు కడలేదు, పాలు రాలేదు, పాలు కడలేదు, మననం చేయవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి మననం చేశాం. నిద్రలో పాలు గురించి తెలియదు, కూరల గురించి తెలియదు, మరి అక్కడేం మననం చేస్తాం? మననం చేయడానికి మరో వస్తువు లేదు కాబట్టి మననం చేయలేదు, వినడానికి మరో వస్తువు లేదు కాబట్టి వినలేదు, చూడడానికి మరో వస్తువు లేదు కాబట్టి చూడలేదు. యద్వైతన్ మనుతే అన్నటువంటి యద్వైతన్ స్పృశతే అన్నటువంటి యద్వైతన్ విజ్ఞాయతే అన్నటువంటి ప్రతి చోట కూడా ఆత్మే చూస్తున్నది, ఆత్మే మాట్లాడుతున్నది, ఆత్మే వింటున్నది, ఆత్మే ఆలోచిస్తున్నది, ఆత్మే స్పృశిస్తున్నది, ఆత్మే తెలుసుకుంటున్నది. కానీ జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి రెండోది ఉన్నది అన్న భ్రాంతి ఉన్నది అని చెప్పాం. అక్కడ కూడా వాస్తవం చెప్పలేదు. మీరు ఆ గ్వాలంతా వదిలేసి ఆత్మ యొక్క ధర్మాన్ని లేకపోతే ఆత్మని తప్పుగా అర్థం చెప్తారేమిటండి? మేము భ్రాంతి భ్రాంతి అంటూ ఉంటే మీరు అది పట్టించుకోకుండా ధర్మి అయినటువంటి ఆత్మ కన్నా కూడా వేరు, చూపు వేరు, వినికిడి వేరు, అసలు మేము వాటి కోసం మాట్లాడలేదు. దృష్టే విపరిలోపో న విద్యతే నహి దృష్టోర్ దృష్టే విపరిలోపో విద్యతే. దృష్టికి విపరిలోపము లేదు, నాశనము లేదు, అవినాశిత్వా నాశనం లేదు కాబట్టి అయితే మరి ఏమిటండి అంటే ఇక్కడ ఏమీ లేదండి. ప్రాబ్లం అలా ఏమిటంటే చూడడానికి మరొకటి లేదు కాబట్టి, చూడడానికి ఉంటే చూస్తామండి, ఆత్మ చూస్తుంది, చూడడానికి ఏమీ లేదు. ఎందుకు ఈ మొత్తం సంఘాతం అంతా కూడా దాంతో ఏకత్వాన్ని పొందింది, ఆత్మత్వాన్ని, ప్రజ్ఞానఘనమైనటువంటి పరమాత్మతో ఏకత్వాన్ని పొందింది. అక్కడ చూడడానికి ఏమీ లేదు. ఆ మాట ఏం చెప్తే మీరు వాటికి తేడా ఉన్నది, చూపు వినికిడి మొదలైనటువంటివి ధర్మాలకి పరస్పరం తేడా ఉంది, అవి ఆత్మ కన్నా కూడా వేరు అని కల్పనలు చేస్తారేమిటయ్యా? ఆత్మ విషయంలో అలాంటి భేద కల్పన సరికాదు. దీనికి కారణం ఏమిటంటే సైంధవ ఘనవతు అనే శృతి ప్రకారం ఆత్మ ఉప్పు స్ఫటికంలా ఏకరస చైతన్యం కలది అని శృతి చెప్తున్నారు. సైంధవ ఘనవతు అంటే ఉప్పు కడికిలాగా దాంట్లో మరే ఉండదు, ఉప్పే ఉంటుంది. ఏకరసమైనటువంటి చైతన్యం కలిగినటువంటిది ఆత్మ. దాంట్లో భేదాలు ఎలా ఉంటాయండి? విజ్ఞానమానందం బ్రహ్మ విజ్ఞానం ఆనందం అని చెప్తున్నారు. సత్యజ్ఞానం బ్రహ్మజ్ఞానం సత్యం అంటున్నారు, ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే బ్రహ్మ అంటున్నారు. కాబట్టి ఆత్మ అనేటటువంటి దాంట్లో భేదాలు లేవు. విజ్ఞానం అనే ఒకే శబ్దంతో చెప్పటాన్ని బట్టి కూడా ఆత్మలో భేదాలు లేవు అని తెలుస్తుంది. అంటే కంటితో ఏమిటి చూస్తున్నావు? చక్షుషా రూపం విజ్ఞాయతే శ్రవణేన శబ్ద శ్రోత్ర శబ్దం విజ్ఞాయతే రసనేన రుచి విజ్ఞాయతే. అంటే ఏమిటండి? తెలియటం
కంటితో రూపం తెలుస్తున్నది, చెవితో శబ్దం తెలుస్తున్నది, నాలుగుతో రుచి తెలుస్తున్నది అని అన్నాం అనుకోండి, అంటే అక్కడ విజ్ఞానం అనేటువంటి శబ్దమే ఉన్నది. విజ్ఞానం అనే ఒకే శబ్దంతో అన్నిటినీ చెప్తున్నాడు. అంటే ఆత్మలో భేదాలు లేవు, ఆత్మలో విజ్ఞానం ఉంది. ఆత్మ కంటితోనైనా తెలుసుకుంటున్నారు, చెవితోనైనా తెలుసుకుంటున్నారు, నాలుగుతోనైనా తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడం అనే పనే చేస్తున్నాడు ఆత్మ. ఆత్మ చూడడం అని వేరేగా, వినడం అని వేరేగా, రుచి చూడడం అని వేరేగా, ఇవేం లేవు, అన్నీ తెలుస్తున్నారు. వినికిడి మొదలైనటువంటివి లోకంలోని వేదంలోని కూడా చూపు వినికిడి మొదలైనటువంటి శబ్దాలతో విజ్ఞానాన్ని చెప్తున్నారు. శబ్ద వ్యవహారం చూస్తే ఇదంతా తెలుస్తుంది, శబ్ద వ్యవహారం కూడా ప్రమాణమే అన్నారు. విజ్ఞానం తనుతే, విజ్ఞానం అన్నటువంటిదే చెప్తున్నాం. ఆత్మకి అన్నీ తెలుస్తున్నాయి. ఆత్మకి మళ్ళీ కళ్ళు ఉండక్కర్లేదు, చెవులు ఉండక్కర్లేదు, ముక్కు ఉండక్కర్లేదు, నోరు ఉండక్కర్లేదు. ఆత్మ అన్నింటినీ తెలుసుకుంటున్నారు. అంగాలు వేరువేరేగా ఉన్నాయి, కానీ అంగీనటువంటి ఆత్మ ఈ అంగాల యొక్క మొత్తం ధర్మాలను అన్నింటినీ కలిగి ఉన్నారు. అనుంచి దానికి అన్నీ తెలుస్తాయి. దానికి తెలిసేదే అంత. ఆత్మలో భేదాలు లేవు, భేదాభేదాలు లేవు అన్నారికి మరో హేతు ఉన్నది. ఆత్మ ఒక్కటే, స్ఫటికం స్వచ్ఛంగా ఉంటుంది. దాని పక్కన పచ్చనో నీలాన్నో పెట్టామనుకోండి, అవి పక్కన ఉంటే దానికి ఆ రంగులు కనిపిస్తాయి. కానీ వాస్తవంగా స్ఫటికం అలా ఏం మారలేదు, దానిలో స్వచ్ఛత్వం ఏం మారలేదు, అది అలాగే ఉంది. అందువల్ల స్ఫటికం స్వచ్ఛం అనగలం తప్ప ఆ రంగులనే స్ఫటిక ధర్మాలు అని మనం అనలేం. ఆ పక్కన ఉన్నటువంటి రంగు స్ఫటిక యొక్క ధర్మము అని అనలేం. అది పక్కన ఉన్నాను కాబట్టి పచ్చగా ఉంటే పచ్చగా, నీలంగా ఉంటే నీలంగా, ఆకుపచ్చగా ఉంటే ఆకుపచ్చగా, ఎర్రగా ఉంటే ఎర్రగా కనిపించింది. దాన్ని తీసి దూరంగా పెడితే ఇది స్వచ్ఛంగానే ఉంటుంది. అలాగే ఆత్మకి పక్కన చెవి, కన్ను, ముక్కు, నోరు ఉంటే మనం కన్నే ఆత్మ, చెవే ఆత్మ, ముక్కే ఆత్మ, నోరే ఆత్మ అనుకుంటున్నాం. వాటిని తీసి పక్కన పడేస్తే ఆత్మ ఆత్మే, ఆత్మకి ఏవీ లేవు అని తెలుస్తుంది. రంగుల్ని స్ఫటిక ధర్మాలు అని మనం అనలేనట్టుగానే కన్ను చెవి మొదలైనటువంటి ఉపాధులతో కలిస్తే ఆత్మజ్యోతి, చూపు వినికిడి మొదలైనటువంటి ఇంద్రియ శక్తిలా మనకు అనిపిస్తుంది. ఇంద్రియ శక్తిలా అనిపిస్తున్నారు, కానీ నిజానికి అది ఇంద్రియ శక్తి కాదు. వాస్తవంగా అది ఇంద్రియ శక్తి కాదు, ఇంద్రియ శక్తిలాగా అనిపిస్తున్నది మాత్రమే. అలా అనిపించడానికి కారణం ఆత్మ స్వచ్ఛమైనటువంటి స్ఫటికల్లా, స్వచ్ఛమైనటువంటి తెలివి కలిగినటువంటిది అవటమే, విజ్ఞానం కలిగినటువంటిది అవడమే. ఆత్మ ఓ స్ఫటికం ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో అలాగే ఆత్మ కూడా స్వచ్ఛమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటిది. ఆత్మ ప్రజ్ఞాన ఘనస్వరూపం అయినటువంటిది. అయితే ఆత్మ స్వయం ప్రకాశం కాదు కాబట్టి భేదాభేదాలకు చోటు లేదు. ఆత్మ స్వయం ప్రకాశకం కాబట్టి, అంటే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి దాంట్లో భేదాభేదాలు ఉండవు. పసుపు నీలం మొదలైనటువంటి రంగులన్నీ సూర్యకాంతి చేత ప్రకాశిస్తాయి. ఇక్కడ పచ్చగా ఉన్నదన్నా, ఇక్కడ ఎర్రగా ఉన్నదన్నా, ఇక్కడ నీలంగా ఉన్నదన్నా సూర్యుడు కాంతి ఉంటేనే ప్రకాశిస్తుంది. అయితే సూర్యుడు యొక్క కాంతే మనకు ఆయా రూపాల్లో మన చేత చూడబడుతున్నాడు. ఏమంటే సూర్యుడు కాంతి ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. ఎర్రటి వస్తువు మీద అనుకోటండి కనిపిస్తున్నది కదా, ఎర్రగా కనిపించింది. పచ్చటి దాని మీద పచ్చగా కనిపించింది, నల్లటి దాని మీద నల్లంగా కనిపించింది, నీలటి దాని మీద నీలంగా కనిపించింది. అంటే ఏమిటిది, సూర్యకాంతి ఆయా రంగుల రూపాల్లో మన చేత చూడబడుతున్నారు. సూర్యకాంతి ఆ రంగుల కన్నా వేరుగా మనకి కనిపించదు. వేరేగా సూర్యకాంతిని చూపించండి అంటే చూపించలేము. తెలుపో, ఎరుపో, నలుపో, పచ్చో ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. ఆ విధంగా ఆత్మ వల్లే అన్నీ గోచరిస్తాయి. కానీ కన్ను చెవి మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యం అదే ఆకారాలతో ఉన్నట్టుగా ఉంటుంది. కన్ను రూపంలో ఉన్నది, చెవి రూపంలో ఉన్నది అని మనం అనుకుంటాం.
ఆత్మకి ఇలా ఉంటుంది ఆత్మని ఎవరు చెప్పలేరు. దాటి బట్టే చెప్పగలం, లేకపోతే చెప్పలేం. అందువల్ల ఆత్మ అనే జ్యోతి ద్వారానే కూర్చుండును. ఆత్మన అయం జ్యోతిష ఆస్తే అని మంత్రం చెప్పారు. ఆత్మ చేతనే, ఆత్మజ్యోతి చేతనే కూర్చుండును అని చెప్పారు. అంటే ఏమిటి, ఆత్మజ్యోతి ద్వారానే అన్ని జరిగినప్పటికీ దానికి ప్రత్యక్షంగా రూపం చెప్పడానికి లేదు కాబట్టి ఏదో ఒక ఉపాధిని దానికి జోడించి మనం మాట్లాడుతున్నాం. వాస్తవంగా దాన్ని మనం గుర్తించలేక ఇలా మాట్లాడుతున్నాం, కానీ ఇవి యథార్థం కాదు, అది యథార్థం. అవయవాలు లేనటువంటి దాంట్లో భేదం చెప్పడం కుదరదు. ఆకాశం అంతటా వ్యాపించింది చాలా సూక్ష్మంగా అని ఆకాశ ధర్మాలు చెప్పాం. పరమాణువులకి అంటే శబ్దస్పర్శ రూపరస గంధాదులు చెప్పాం. కానీ ఆలోచిస్తే ఆ ధర్ములకి ఆ ధర్మ ఆ వేరు వేరు ధర్మాలు ఉపాధిని బట్టే వచ్చాయి. ఎందుకంటే ఆకాశానికి స్వరూపంలో అంతటా వ్యాపించే గుణం లేదు. ఆకాశం అంటే అంతటా వ్యాపించేది కాదు, ఆకాశం అంతటా తన స్వరూపంతోనే ఉన్నది. ఎలా ఉంది, ఖాళీగానే ఉంది. ఇక్కడ అంతా ఆకాశానికి ఉపాధి అని అర్థం. అన్ని ఆకాశంలో ఉన్నాయి, అన్నింటితో కలిపి ఉండటం వలన ఆకాశాన్ని సర్వగతం అంటున్నాం. అది అంతటా వ్యాపించి ఉన్నది అని మనం ఎందుకుంటున్నాం, అన్ని ఆకాశంలో ఉన్నాయి కాబట్టి, అన్ని శూన్యంలోనే ఉన్నాయి కాబట్టి. మన ఆకాశంలో అనేటువంటిది అంతటా వ్యాపించింది అంటున్నాం. వాస్తవంగా ఆకాశం తనంతట తానుగా ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళకుండా ఉండదు, రాదు పోదు. ఎందుకంటే ఒక చోట ఉన్నటువంటిది మరో చోటకి వెళ్ళాలంటే నడిచే పని ఉండాలి, దానికి గమనక్రియ అంటే నడవగలిగే శక్తి ఉండాలి. అవయవాలు లేనటువంటి ఆకాశానికి నడిచే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఆకాశంలో ధర్మాల భేదాలే లేవు. అలా అక్కడ ఆకాశం, ఇక్కడ ఆకాశం, ఇలాంటి ఆకాశం, అలాంటి ఆకాశం ఏం లేదు. ఆకాశం అనేటువంటి దాంట్లో వస్తువులు ఉన్నాయి, కానీ వస్తువుల్లో ఆకాశం లేదు. పరమాణువు కాలం మొదలైనటువంటి అవయవాలు లేనటువంటి వాటి విషయం కూడా ఇంతే. పృథివీకి సంబంధించినటువంటి గుణం ఏమిటండి, గంధం, వాసన. పృథివీ యొక్క సూక్ష్మరూపమే, భూమి యొక్క సూక్ష్మరూపమే పరమాణువు. అంటే ఆ పరమాణువు కూడా ఏమిటి, గంధగుణమే ఉంటుంది. దానికి మరలా గంధధర్మ కల్పన ఏమిటండి, పరమాణువుకి దీనికి గంధం ఉంది, దీనికి గంధం ఉంది. అది పృథివీ తత్వమే కదా. అయితే ఆ పృథివీ పరమాణువే రసము స్పర్శ మొదలైనటువంటి ఇతర ధర్మాలు కలిగి ఉంటున్నారు కదా అని ప్రశ్న వేశారు పూర్వపక్షం వారు. ఆ పృథివీ తత్వంలో రసం స్పర్శ మొదలైనటువంటి ఉన్నాయి కదండి. అంటే ఆ తప్పయ్యా, ఎందుకంటే పృథివీ పరమాణువులో రస స్పర్శ గుణాలు నీరుని బట్టి వాయువుని బట్టి వచ్చాయి. భూమిలో నీరుంటే రసగుణం, భూమిలో వాయువు ఉంటే స్పర్శ గుణం వస్తాయి. అందుకే తప్పించి సాక్షాత్తుగా భూమికి స్పర్శ గుణము రసగుణము ఉండదు, భూతాల వల్ల కలియటం వల్ల వస్తున్నాయి. కాబట్టి అవయవాలు లేనటువంటి తత్వానికి అనేక ధర్మాలతో నిరవయవ తత్వం అనేక ధర్మాలతో ఉంటుంది. దానికే అవయవాలు లేవు కాబట్టి అది దేంతోనే ఉంటుంది అని అనుమానంతో చెప్పడం కుదరదండి. దానికి అవయవాలు లేవు కాబట్టి భూమికి మేము ఇవి చెప్పేస్తాం, లేకపోతే ఆకాశానికి ఇవి చెప్పేస్తాం, కాలానికి ఇవి చెప్పేస్తాం అనడానికి కుదరదండి. ఎందుకండి అంటే పరమాత్మలో చూపు వినికిడి మొదలైనటువంటి వేరు వేరు శక్తులు ఉన్నాయనటం, ఆ శక్తులే కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలుగా విషయాలుగా పరిణమిస్తాయనటం తప్పు అలా ఆలోచించకూడదు. జాగ్రత్త స్వప్నాల్లో దేన్ని పురుషుడు తెలుస్తాడు అని అంటున్నామో ఆ రెండోది ఆత్మ కన్నా వేరుగా ఉన్నారు. జాగ్రత్త స్వప్నాల్లో కనిపిస్తున్నారు,
ఇక్కడ కుర్చీ ఉన్నాడు, బెంచ్ ఉన్నది, మాట్లాడాడు. సుషుప్తిలో అది లేదు, అలా లేదు. అందువల్ల సుషుప్తిలో విశేష జ్ఞానం లేదు. అందువల్ల ప్రాజ్ఞమైనటువంటి ఆత్మ పరమాత్మ యొక్క తత్వమే, దాంతో లీనమయ్యే ఉంటుంది అని చెప్పారండి స్వస్తి.